కర్నూలు జిల్లా వెల్లండ మండలం తలకొండ నుంచి పైరాపులు పోయే వాగు ఇది. ఈ వాగు దాదాపుగా రెండు మూడు గ్రామ పంచాయతీలకు పోవాలంటే రాకపోకలు ఆగిపోతున్నాయి. ఈ రోడ్డుని ఆ రోజు ఓపెన్ అయింది, బీటీ రోడ్ అయింది. ఈరోజు అఖిలాపూర్ నుంచి లాలుతండ వరకు అయింది, పైరాపూర్ నుంచి తలకొండ నుంచి అఖిలాపూర్కి బీటీ రోడ్ అయిందని ఒక్కనాలు చెప్పుకుంటా దాటుకుంటా వెళ్తున్నారు. ఏ అధికారి కూడా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీ కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ అవస్థలు చూస్తే ఈరోజు ఒక మా బంధువు చెదిరివెల్లి తాండాలో చనిపోతే వాడికి పోవాలంటే వైరాపూర్ దాటడానికి ఆ వాగు, తలకొండకి వెళ్ళి పోవాలంటే దాటడానికి ఈ వాగు. ఇది మేకల వాగు, తలకొండ నుంచి బైరాపూర్ పోయే వాగు. లాలు తండ కుందారం తండకు రాకపోకలు ఆగిపోతున్నాయి. దసరకు వచ్చిన మనుషులు ఇప్పటి వరకు బయటికి వెళ్ళాలంటే ఇది చాలా విపత్కరంగా ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు దీనికి. ఇది దయచేసి ఇది మన సీఎం కేసీఆర్ గారికి ఇది చేరే వరకు అందరూ షేర్ చేయాలని మేము అందరితో మా తండా ప్రజల అందరి అభిప్రాయంతో కోరుకుంటున్నాను. అదేవిధంగా అచిలాపూర్ నుంచి మేము బైరాపూర్ కుందారం తండకు రావాలంటే ఆనాడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ ఊర్లో జనాలకన్నా మేము పరిచయాలు ఉండేది. ఈరోజు వేరు గ్రామ పంచాయతీ అయినప్పుడు ఓనాడు నైట్ అయితే కూడా అక్కడ పండుకునే పరిస్థితి కూడా లేదు. మాకు ఈ గ్రామ పంచాయతీ వేరు అవడం వల్ల మాకాడ బంధుత్వాలు కూడా తక్కువైనాయి, పరిచయాలు తక్కువైనాయి. విషయానికి వచ్చింది ఇది సపరేట్ గ్రామ పంచాయతీలు లంబడతాండాలు గ్రామ పంచాయతీ ఆడడం వల్ల మాకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. ఈ దాన్ని కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ తాండాలైనా, ఏ జిల్లాలోనైనా, ఏ మండలాలైనా తాండాల పద్ధతి ఉందాది చేయడమే తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. ఇది ఇంకొకటి గ్రామ పంచాయతీకి ఒకటి గ్రామ పంచాయతీ అనే పేరు తప్ప ఎలాంటి అభివృద్ధి ఇప్పటి వరకు జరగలేదు. కేసీఆర్ గారు ఏమన్నారంటే 17 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏఎన్ఎం ఏంది, అది కావల్కార్ ఏంది, అది ఫీల్ ఎస్టేట్ ఏంది, అలాంటివన్నీ 17 సమస్యలు చెప్పి ఈ లంబాడి జాతికి నష్టపుచ్చి వీళ్ళకు మాయ మాటలు చెప్పి గ్రామ పంచాయతీ చేసిన తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. గ్రామ పంచాయతీ అంటే దానికి ఒక రెవెన్యూ ఉండాలి. రెవెన్యూ నుంచి వచ్చే అభివృద్ధి పాత గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోతున్నాయి. సర్పంచులు ఏం చేయాలి, ఒక్క నామ మాత్రాన సర్పంచ్, ఆ తండాకు సర్పంచ్ మాత్రమే తప్ప సర్పంచ్కి ఎలాంటి ఉపయోగాలు లేవు. సర్పంచ్కి చెడ్డ పేరే తప్ప ఎలాంటి లేదు. ఒక్క మాత్రం ఇవి కొన్ని ఒక గ్రామ పంచాయతీ అయినప్పుడు దానికి ఒక రేషన్ షాప్ ఉండాలి, దానికి ఒక పింఛన్స్ ఊర్లో ఇవ్వాలి, గ్రామ పంచాయతీలో ఇవ్వాలి. ఒక ఎలాంటి ఉపయోగాలు లేకుండా ఒక గ్రామ పంచాయతీ మాత్రమే చేసిరు కాబట్టి ఇది కేసీఆర్ గారికి చేరే వరకు. ఇంకొకటి ఈ మీరు ఏది చేరినా చేయకపోయినా మా బతుకును మేము బతుకుతున్నాం, కానీ ఒక్కటి మాత్రం రాకపోకలకు ఈ రోడ్లు బాగు చేయాలని ఈ మండల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారులకు కోరుకుంటున్నాం, మరి ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాము. కాబట్టి ఈరోజు మా అవస్థలు అందరికీ ఇవి మీకు వినిపించాలని, అందరికీ చేరాలని, అందరితో మేము షేర్ పంచుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది కేసీఆర్ గారికి చేరే వరకు అందరూ సహకరించాలని మీ అందరికీ మా ధన్యవాదాలు, అందరికీ మా ధన్యవాదాలు. శుభాకాంక్షలు. జాదారి రోడ గుర్చుకో, మాకు రోడ గుర్చుకో, మాకు సోదరులు మాకు రాకడ పొగడ బంద్ అయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు 2-3 గవర్నమెంట్లు కూడా అయిపోయినాయి, కానీ ఇప్పటి వరకు మాకేం సహకారం లేదు. ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, మా గ్రామ పంచాయతీకి ఓటు అడగనికే వస్తే
మేడం చెప్పులేసి పంపిస్తాం, మా సర్పంచ్ కి రాజీనామా చేస్తున్నాం పొద్దు అలా. ఎవరైనా తమ్ముంటే రాండి, చిక్కు చరం ఉంటే రాండి వాగులకు. ఎంపీ గారు చూసుకోండి, ముఖ్యమంత్రి గారు రండి, పరిస్థితి చూడండి. దయచేసి పొద్దు వాళ్ళ మా సర్పంచ్ గారికి మేము రాజీనామా చేస్తున్నాం. మీకేమైనా సిగ్గు శరం ఉంటే వచ్చి పొద్దున చూసి మాకు రాకపోక దారి ఒకటి సహకారం చేస్తే ఓకే, లేకుంటే రాజీనామా చేస్తాం. ఈ సభ ముఖ్యంగా మేము ఏ పార్టీ అని కాదు, మా ఊరికి రాకపోకడా దారిని మాకు సహకారం చేయాలని చెప్పి కోరుకుంటూ మేము సభ ముఖ్యంగా ముగిస్తున్నాం.